హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయని. ఫ్రెండ్స్, నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేస్తూ ఉండండి. మరిన్ని న్యూ వీడియోస్ని నేను మీకోసం తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, టెట్ రిజల్ట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్, కానీ డిఎస్ యొక్క వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి అని మనందరిలో కూడా ఒక ఆలోచన అయితే ఉంది ఫ్రెండ్స్. అఫీషియల్గా యూటీఎఫ్ రీసెంట్గా డిఎస్సికి సంబంధించినటువంటి వేకెన్సీస్ని విడుదల చేయటం జరిగింది ఫ్రెండ్స్. ఆ వివరాలు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు ఒకసారి మీ సబ్జెక్ట్స్ వైజ్ ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఒకసారి చూస్తే ఆల్ కేటగిరీ వేకెంట్ పోస్ట్ ఇన్ వెస్ట్ గోదావరి ప్లెయిన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి వివరాలను మాత్రమే చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇక మిగిలినటువంటి డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తాను, మీరు చూడండి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి పోస్టుల వివరాలను కనుక చూసుకుంటే, ఇక్కడ వెస్ట్ గోదావరి యొక్క ప్లెయిన్ ఏరియాలో మీ పోస్టులను ఒకసారి గమనించండి. ఎస్జీటీకి సంబంధించి 837 పోస్టులు ఉన్నట్లు ఈ యొక్క యూటీఎఫ్ తెలియచేయటం జరిగింది. అదేవిధంగా ఎస్ఏ మ్యాథ్స్ అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి 78 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ వారికి 48 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకి 68 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి 106 పోస్టులుగా చూపించడం జరిగింది. ఏమండి అదేవిధంగా హెచ్ఎంస్ పిఎస్ హెచ్ఎంస్ వచ్చి 86, ఇది మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. ఎస్ఏ తెలుగు 28, ఎస్ఏ ఇంగ్లీష్ 48, ఎస్ఏ హిందీ 28, ఎస్ఏ ఉర్దూ 3, ఎస్ఏ సాంస్క్రిట్ 3. అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్ తెలుగులో మాత్రం 67 పోస్టులు ఉన్నాయి, లాంగ్వేజ్ పండిట్ హిందీలో 55 పోస్టులు ఉన్నాయి, లాంగ్వేజ్ పండిట్ సాంస్క్రిట్లో 14 పోస్టులు, అదేవిధంగా పీఈటీ వాళ్ళకి 44 పోస్టులు ఉన్నట్లు చూపించడం జరిగింది. ఇక ఆర్ట్ ఎడ్యుకేషన్కి వచ్చినట్లయితే 11, డ్రాయింగ్ వాళ్ళకి 62, వొకేషన్ ఇన్స్ట్రక్టర్ వాళ్ళకి 4 పోస్టులు, మ్యూజిక్ వాళ్ళకి 5 పోస్టులను ఈ యొక్క ప్రభుత్వం చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి వెస్ట్ గోదావరి యొక్క డిఎస్సి పోస్టుల యొక్క వేకెంట్స్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్స్ ఇవ్వండి.